కొయ్యూరు మండలంలో పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి సుడిగాలి పర్యటన చేశారు. నడింపాలెం, శరభన్నపాలెం, వెలగలపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఆత్మగౌరవ సభల్లో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి తొంగలో తొక్కారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే గాలి కుదిలేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీ ఊరికి రావడం జరిగింది. నాకు ఇలా వస్తుంటే ఒక మాట తెలుసు, తేగలమెట గుర్తం చెప్పండి రా బాబు, ఏదో చిన్న రోడ్డు అవుతుంది మాకు. ఇక్కడ ఏదో తార్ రోడ్డు వేయడానికి అటు ఇటు సర్దుతున్నారు. టీచర్ గారిని వచ్చిందంటే కనుక భాగ్యలక్ష్మి గారికి కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఆ ఊరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్న దగ్గరికి ఆవిడ వెళ్తుందా? వెంటనే రోడ్డు ఆపేస్తాము, అక్కడ దారి కండి ఊరు అని చెప్పేసి నాకు వచ్చేటప్పుడు ఒక మాట ఒక చెప్పారు. ఏమ్మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఊరు రాసేసుకుని దత్తం రాసుకున్నాడు చెప్పండి. భాగ్యలక్ష్మి ఏమైనా కొనేసుకుందా మీ ఊరిని? లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఊరికి ఇంకో వేరే పార్టీ వాళ్ళు రాకుండా ఏమన్నా సరే రాజేంద్ర రకరకాల వయసుల వాళ్ళు ఉన్నాం కదా, ఒక వయసు వాళ్ళకి ఏమో ఇవ్వకుండా ఒక వయసు వాళ్ళకి ఇస్తే బాధ ఉండదా? మరి బాధపడరేటమ్మా. తర్వాత మీ రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు, కట్టిన వాళ్ళకేమని డబ్బులు ఇవ్వలేదు, కట్టని వాళ్ళకేమని 100,000 రూపాయలు వేసాడు. అంటే కట్టొద్దనే కదా ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్తే అదే అంటున్నారు. మేము పొదుపు చేస్తేనేమో మాకు రూపాయి ఇవ్వలేదు, పొదుపు చేయకోకుండా వాడుకున్న వాళ్ళకి డబ్బులు వాడుకున్న వాళ్ళకేమో డబ్బులు వేసాడు అని అంటున్నారు. మరి అలా తేడాలు చూపించకూడదు కదమ్మా. మన పిల్లలకి పిల్లలకి కూడా ఇన్నాళ్ళు మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోని బెస్టబుల్ స్కూల్లో చదివించుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ అవకాశాన్ని లేదు. పైగా ఏమన్నాడు, ఇద్దరు పిల్లలకి అమ్మ ఒడి డబ్బులు వేస్తాను 15,000 రూపాయలు చెప్పన్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేస్తున్నాడు అమ్మ, ఒక పిల్లాడికి వేస్తున్నాడు, ఒక పిల్లాడికి వేస్తున్నాడు. అది 2 సంవత్సరాలు వేసాడు, ఇప్పుడు 3వ సంవత్సరం వేయలేదు. అంటే ఏ మాట ఇచ్చినా మాట తప్పడమే. ఇక ఏమన్నాడు, దశల వారీగా మీరేం బాధపడకండి ఆడవాళ్ళారా, అక్క చెల్లెలకి మగాళ్ళు తాగుడు మానేస్తారు, నా గవర్నమెంట్లో ఎవరు తాగడానికే కూడా ఉండదు అని అనేసి చెప్పాడు. తీరా చూస్తే ఆ బ్రాందీ షాప్లో ఏ రకం మందు అమ్ముతున్నాడో వాళ్ళకి తెలియదు. పాప ఆ బ్రాందీ షాప్లో వెళ్ళి కొనుక్కోలేక మన వాళ్ళు వెళ్ళి నాటుసారా కూడా తాగేస్తున్నారు. ఎక్కువ డబ్బులు ఇవ్వలేక నాటుసారా కూడా తాగేస్తున్నారు కదా మన వాళ్ళు. దగ్గర